फ्रेंड्स वेलकम टू अवर चैनल मैं हाउस टूर चूडबोतुन्नाम कोन्नि मेकओवर्स तर्वात एंटी अंटे इक्कड मनं ऑलरेडी कुंदेलु पेंचुकुन्नां काबट्टि मोत्तं गार्डन अंता नाशनं चेसि पेट्टेसायि सो इंका मल्ली मोत्तं कूडा रीपोटिंग चेयालि अंदुवल्ल गार्डन अयिते पेद्द बालेदु जस्ट मीकु औटर व्यू एला उंदि अनि चूपिंचडानिकि मात्रमे इदि चूपिंचानु गार्डन अयिते मोत्तं कूडा मेकओवर चेसिन तर्वात मल्ली नेनु गार्डन टूर अनेदि चेद्दां इप्पुडु एंटंटे मॉर्निंग 10 o'clock स्टार्ट ईविनिंग 5:30 वरकु डीप क्लीनिंग सो एलागु डीप क्लीनिंग कदा जस्ट चूपिद्दामनि चेप्पि वीडियो चेस्तुन्नानु इंकोकटि एंटंटे मनं एप्पुडैना सरे इल्लु नीट्गा सर्दुकुन्नप्पुडु इल्लु तुडुचुकोनि अन्नी नीट्गा डीप क्लीनिंग चेसिनप्पुडु मनं नीट्गा हेड वाश चेसि वच्चिनप्पुडु एंत फ्रेश्गा अनिपिस्तुंदो कदा सो अलांटि फीले अन्नमाट नाकु ई रोजु मोत्तं मेकओवर चेसिन तर्वात चाला हैपी अनिपिंचिंदि फुल टायर्ड सो जिम्कि वेल्लिना कूडा नेनु असलु चेयलेकपोयानन्नमाट अंत टायर्ड अयिपोया मार्निंग नुंचि ईवनिंग वर्क चेसेटप्पटिकि తర్వాత ఏంటంటే ఈ పిల్ల ఇలా పెట్టేసానా సో తిప్పిపెడదాం సో ఇది హాల్లో వచ్చి ఆల్రెడీ ముందు మనం చేసిన వీడియోలో అయితే ఆ సోఫా సెట్ వేరేలాగా వేసున్నాను అన్నమాట ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా వేసినప్పుడు ఏంటంటే హాల్ కొంచెం స్పేషియస్గా కనిపిస్తుందని ఈ విధంగా ఆర్గనైజ్ చేసాం ఇంకా ఏంటంటే ముందైతే మొత్తం కూడా ప్లాస్టిక్ ప్లాంట్స్ పెట్టున్నాను సో అవన్నీ కూడా ప్లాస్టిక్ అసలు ఎక్కడ కూడా వద్దు అని చెప్పి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తూ వస్తున్నాను అన్నమాట పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా ప్లాస్టిక్ చెట్లు ఇక్కడ వైట్ది ఒకటి తర్వాత ఆరెంజ్ కలర్ ఒకటి సో అవి రెండు కూడా తీసేసాం ఇక్కడ ఏంటంటే నార్మల్ మనకు నార్మల్ ప్లాంట్స్ పెడదామని చెప్పి కాకపోతే ఏంటో తెలియలా ఆక్సిజన్ ప్లాంట్ అయితే లాస్ట్ టైం బాగా వచ్చింది నిగనిగనిగా మెరుస్తూ ఉండేది ఆకులు కూడా ఇప్పుడేంటో తెలియట్లా మట్టి మార్చలేదు ఏంటో రావట్లేదు ఇక్కడ కూడా రియల్ ప్లాంట్ పెట్టానన్నమాట ఇది కొంచెం బాగా వస్తుంది మట్టి కూడా కొంచెం తక్కువైనా కూడా నాకేంటంటే లోపల ఏది కూడా ప్లాస్టిక్ లేకుండా రియల్ ప్లాంట్స్ మెయింటైన్ చేద్దామని చెప్పి 1 by 1 చేంజ్ చేస్తూ వస్తున్నాను మీరు మన ఈ వార్డ్రోబ్లో చూసినట్లయితే సారీ షోకేస్లో చూసినట్లయితే అంతా కూడా నేను మ్యాక్సిమం గ్రీనరీ ఉండేలాగా చూసుకుందాం అనుకుంటున్నాను ముందైతే పాటింగ్ చేశాను కానీ లోపల ఏదైతే ర్యాక్స్ ఉన్నాయో దాని లోపల కూడా అక్కడక్కడ మన మనీ ప్లాంట్ పెట్టానన్నమాట ఇవి కూడా జస్ట్ తీసేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ మనం 1 by 1 అరేంజ్ చేసిన బొమ్మలన్నీ కూడా చూసేయండి ముందున్నవి లాగా కాకుండా మళ్ళీ రీఆర్గనైజ్ చేసాం ఇవన్నీ కూడా ముందు ఏంటంటే నార్మల్గా ఒక ర్యాక్లో మనం ఏ బొమ్మలు ఉన్నాయి కదా అని చెప్పి మనం ఎక్కువ పెడుతూ ఉంటే కచ్చిపిచ్చ కచ్చిపిచ్చ అయిపోయి మనకు చూసేదానికి లుక్ కూడా బాగుండదు సో ఈచ్ ర్యాక్లో ఒక్కొక్క బొమ్మ పెట్టినట్లయితే మనకు బాగా అందగిస్తుంది అనిపించింది అందువల్ల మొత్తం పూజ తీసేసి ఇలా పెట్టిందనమాట ఒక్కొక్క దానిలో ఒక్కొక్క బొమ్మే ఉండాలని కొంచెం ఎక్కువ గ్యాప్ ఉన్న చోట రెండు పెట్టిందనమాట ఇది కూడా చూడండి వెనకాల రెండు జస్ట్ బాటిల్లో నేను మనీ ప్లాంట్ వేసి దాని మీదకి అల్లించాను సో మ్యాక్సిమం వీలైనంత వరకు మనీ ప్లాంట్ ఎక్కడెక్కడైతే పెట్టగలుగుతామో అక్కడంతా కూడా పెట్టానన్నమాట సో పైన మన ఫాల్ సీలింగ్ పైన చూడొచ్చు ఇవన్నీ కూడా మొత్తం మనీ ప్లాంట్ లాగా ఉన్నాయి కదా కానీ అది ప్లాస్టిక్ సో రియల్ ప్లాంట్ అయితే కాదు చాలాసార్లు చాలామంది అడిగారు రియల్ ప్లాంట్ అని అదైతే ప్లాస్టిక్ అన్నమాట తర్వాత కొన్ని షోకేస్లో ఉన్నవి కూడా ఇలా షిఫ్ట్ చేశాను ఇక్కడ ఈ గ్లాస్ మీద షిఫ్ట్ చేశాను ముందైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టాను కానీ ఇప్పుడు 2 పెట్టేసి ముందు షోకేస్లో ఉన్నవన్నీ కూడా క్లియర్ చేసేసాను అన్నమాట సో ఇక్కడ కూడా చూడండి ఒక్కొక్కటి పెట్టినప్పుడు ఎంత అందగిస్తున్నాయి రెండు పెట్టినప్పుడు కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి కదా తర్వాత మనం ఒక్కొక్క రూమ్ ఎలా ఉందో చూద్దాం సో ఫస్ట్ ఇప్పుడు ప్రణవ్ రూమ్ చూద్దాం సో నార్మల్గా అబ్బాయిల రూమ్ అంటే కొంచెం అంత క్లీన్గా ఉండదనే చెప్పాలి నేను ఎంత క్లీన్గా పెట్టా 2 రోజులకి నార్మల్గా చేసేస్తూ ఉంటాడు సో ఇది ప్రణవ్ రూమ్ అబ్బాయిలకి మామూలుగా అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట రూమ్ నీట్గా పెట్టుకోవాలి అలా ఏం ఉండదు బెడ్షీట్లు కూడా పూజ అయితే పర్టికులర్గా నాకు ఇదే కావాలి అని అడుగుతూ ఉంది ప్రణవ్ అయితే పాపం ఏం వేసినా అడ్జస్ట్ చేసుకుంటాడు సో మొత్తానికి ప్రణవ్ రూమ్ ఇలా ఉందన్నమాట వార్డ్రోబ్స్కి మనం ఎప్పుడు కూడా లైట్ కలర్స్కి వెళ్తే రూమ్ కూడా బాగుంటుంది అనిపించింది మాకేదో అప్పుడు ఐడియా లేక ఏదో మొత్తానికి అన్ని కలర్స్ను కవర్ చేసాం బ్లూ గ్రీన్ బ్రౌన్ అలా
సో నాకైతే వుడ్ కలర్ లేదా టీక్ వుడ్ కలర్ లేదా గోల్డెన్ హోప్ అలాంటివి కొంచెం డీసెంట్ గా ఉంటాయి అని అనిపించింది. సో మొత్తానికి అప్పుడైతే ఏదో చేసేసాం కానీ తర్వాత మళ్ళీ మాకు ఐడియాస్ వస్తున్నాయి, ఇలా చేస్తే బాగుండు కదా, అలా చేస్తే బాగుండు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. నాకు విల్లా అంటే ఇష్టం. సో అన్నీ మనకు ఆ పరిస్థితులు అనుకూలిస్తే నెక్స్ట్ విల్లా కట్టుకున్నప్పుడు మనం మన టేస్ట్కి తగ్గట్టు కొన్ని కోరికలు తీర్చుకోవచ్చు కదా అని అనిపించింది. పూజ ఎంతో బిజీగా ఫోన్లో మాట్లాడుతూ ఉంది. ఇక పూజ బెడ్ ఫుల్ అయితే టెడ్డీ బెర్స్తో నిండిపోయి ఉంటుంది అనమాట. సో తనకి ఎక్కువగా పింక్ ఇష్టం కాబట్టి మ్యాక్సిమం తన రూమ్కి పింకే వేస్తూ ఉంటాను బెడ్షీట్స్ అంతా కూడా. సో పూజ అయితే ఎప్పుడు మ్యాక్సిమం నీట్గా పెట్టుకుని ఉంటుంది, ప్రణవ్ లాగా కాదు. సో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎప్పుడు బెటర్ అని చెప్పి నీట్నెస్లో ప్రూవ్ చేస్తుంటారనమాట మన అమ్మాయిలందరూ కూడా. ఇది ఇంటీరియర్ డిజైనింగ్లో జరిగింది కాబట్టి మొత్తం ఏదో డ్రాయింగ్ల మీద డ్రాయింగ్లు వేసేస్తూ ఉంది. సో ఈరోజైతే ఒక డ్రాయింగ్ వేసింది అనమాట, హ్యాండ్తో చిన్న ఫ్లవర్ పట్టుకున్నట్టు. సో దాన్ని ఫస్ట్ ఇక్కడున్న క్యాలెండర్ మీద ట్రై చేసింది. సో అది మీకు చూపిస్తాను ఒకసారి చూడండి, చూసారా అది ఇంకా కలరింగ్ వేయాలంట. సో కలర్స్ ఇంకా వేయలేదు. ఈ బుద్ధుడు ఆల్రెడీ మీరు ముందు చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మన పూజ డ్రాయింగ్లో డ్రాయింగ్లు ఎప్పుడైనా ఒకసారి మీకు అన్ని తను వేసినటువంటి చాలా ఎక్సలెంట్గా వేసింది. మామూలుగా అసలు డ్రాయింగ్ రాదు అంటుంది కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా వేస్తుంది. సో అది ఎప్పుడైనా ఒకసారి మీకు అన్నీ చూపిస్తాను. తర్వాత తన రూమ్లో ఇక్కడ సాయిబాబా ఫోటో పెట్టుకోనింది, అది ఎందుకో వెయిట్కి కింద పడిపోయింది, అందువల్ల అక్కడ అలా డెకరేట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. సో కిచెన్ ఎంట్రన్స్లో నేను జస్ట్ ఇలా చేయించుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఖాళీగా ఉంచకుండా ఇలాంటి బొమ్మలు కొని పెట్టాను. ఇది అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు ఎంత కాస్ట్ ఇవి అని. 1500 ఇది. నార్మల్గా రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు కదా క్లేతో చేసిన బొమ్మలు, అలాంటివి అన్నమాట ఇవి. నార్మల్గా మనం చాలా ఎగ్జిబిషన్స్లో కూడా చూస్తూ ఉంటాం, ఇవేం కొత్తగా వెరైటీ అయితే ఏం లేదు. పోదాం. ఇక్కడ వెళ్ళే ముందు ఇక్కడ రెండు కుండలు ఉన్నాయి చూడండి. వీటి ఏజ్ వచ్చి ఒక 6 to 7 ఇయర్స్ ఉండొచ్చు. సో భద్రంగా కాపాడుతున్నాను ఈ కుండల్ని. ఒక మ్యారేజ్లో వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటే మంచిదంటే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటే డిజైన్ బాగుందని నేను కూడా తీసుకొచ్చాను. ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా కిచెన్లో కూర్చొని మాట్లాడుకునేందుకు వీలుగా ఆ విధంగా వేయించామన్నమాట. ఏదైనా కాయలు కట్ చేసుకోవడానికి ఎంత బాగుంటుందని ఇక్కడంతా కీస్ పెట్టుకునేదానికి అక్కడ అరేంజ్ చేసుకున్నాం. తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి వ్యూ కూడా మనకు గార్డెన్ వ్యూ ఉండేలాగా ఉంటుంది, డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి కానీ లేదా అక్కడ కూర్చున్నప్పుడు కానీ. ఇక మా పూజ రూమ్ అయితే చాలా చాలా సింపుల్గా ఉంటుంది. నేను అదే అనుకుంటున్నాను, ఫొటోస్ మారుద్దాము అని చెప్పి అన్నీ ఈవెన్గా తెచ్చుకుందామని చెప్పి. సో మొత్తానికి మా పూజ రూమ్ అయితే అంత వెరైటీగా అయితే ఏమి ఉండదు. ఆ హ్యాండిల్ మాత్రం నాకు బాగా నచ్చుద్ది, చూసారు కదా యాంటిక్ హ్యాండిల్. ఇక్కడ పాట ఎందుకు పెట్టామంటే రోజు పంచపాత్రలో నీళ్ళు ఆ చెట్టు పోస్తూ ఉంటాడు. తర్వాత కిచెన్లోకి వెళ్ళినట్లయితే ఆల్రెడీ మీరు ఆ కిచెన్ మన మేకోవర్ చేసింది చూశారు. ఈరోజైతే నేను రాగి బిందితో లేదు. ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా కవర్లు అన్నీ రెడీగా పెట్టానమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అక్కడికి తీసుకెళ్ళడానికి, ఏమైనా తీసుకొచ్చుకోవడానికి వీలుగా ఉంటుందని కప్స్ అన్నీ పక్క పెట్టుకున్నానమాట. సో గ్లాస్ మాత్రం తోమాను కానీ కింద బింది ఇందాక చెప్పినట్టు తోమలేదు. ఎప్పుడు పలపలా అంటుంటుంది, ఈరోజైతే ఓపిక లేక తోమలేదు. ఈ బుజ్జి కుక్కర్ మీరు ఆల్రెడీ మీకు చూపించాను, సో అది అక్కడ పెట్టాను. ఇక్కడ అన్నీ కూడా ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి, ఇక్కడ అన్నీ కూడా మనం గ్లాస్ బాటిల్స్ మార్చేసాం. కాకపోతే కొంచెం హ్యాండిలింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది కానీ చూసేందుకు అందంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలనుకున్నాం కాబట్టి సో మొత్తం కూడా మ్యాక్సిమం మన ఇంట్లో వాడే వస్తువులు ప్లాస్టిక్ అట్లీస్ట్ 98% రిమూవ్ చేసేసాను. ఇంకా 2% ఉన్నాయి, అవి కూడా రిమూవ్ చేయాలి. ఈ నెయ్యి చిన్న బుజ్జి కుండలాగా తీసుకుంటే బాగుంది కదా, చాలా చూడడానికి ముచ్చటగా అనిపిస్తుంది. తర్వాత ఇంకా మనం డైనింగ్ ఏరియాకి వచ్చేసినట్లయితే డైనింగ్ టేబుల్ వ్యూ కూడా గార్డెన్ చూసే విధంగా పెట్టుకున్నాము. ఇక్కడేంటంటే ఒక మినీ మార్కెటే ఉంటుంది ఈ డైనింగ్ టేబుల్ పైన, అది మళ్ళీ దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా చూసినట్లయితే పైన మనీ ప్లాంట్స్ న్యాచురల్వే పెట్టాను. ఇక్కడ ఏంటంటే మట్టితో జగ్గు, చాలా రోజుల నుంచి మట్టి జగ్గు వాడుతూ ఉన్నాం. ఇక్కడ చెప్పాను కదా మినీ మార్కెట్ అని. సో ఏంటంటే కొంచెం అందుబాటులో ఉంటాయి, లోపల పెడుతున్నావు పెట్టట్లేదు అంటున్నారని అన్నీ కూడా తినే వస్తువులన్నీ కూడా దాని మీద పెట్టి పెట్టాను అన్నమాట, టేబుల్ పైన డైనింగ్ టేబుల్ మీద. ఇక్కడ కూడా చూసారా వాష్ ఏరియా కాడ కూడా నేను జస్ట్ మనీ ప్లాంట్ అన్నీ కూడా పెట్టాను అక్కడ, చూసారా మిర్రర్ చుట్టూ. తర్వాత కింద గవ్వలు
అరేంజ్ చేశాను. సో ఆ గవ్వలు ఏంటంటే చూసేందుకు బాగున్నాయి. నేను అది ఇండోనేషియాకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను, అక్కడ ఒక సీ దగ్గర తీసుకొచ్చాం. సో అవి అక్కడ ఇక్కడ పోయకుండా సో అక్కడ ఆర్గనైజ్ చేశానన్నమాట. ఇప్పుడు మనం పైన ప్లాంట్ చూడండి, చూసారు కదా. తర్వాత అప్పుడప్పుడు వాటర్ మారుస్తూ ఉండాలి, లేకపోతే స్మెల్ వస్తూ ఉంటాయి. ఇది వచ్చి గెస్ట్ బెడ్రూమ్. సో ఈ గెస్ట్ బెడ్రూమ్లో మ్యాక్సిమం టైం నేను ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మన ఫుల్ సెటప్ అంతా ఇక్కడే ఉంటుంది. సిస్టమ్, ల్యాప్టాప్ అన్నీ కూడా నాకు సంబంధించిన వస్తువులన్నీ కూడా ఈ రూమ్లోనే పెట్టుకుంటాను. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు తప్పితే ఇక్కడ చూసారా, ఇది ఒక స్టోరేజ్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు బట్టలు ఆరబెట్టి అక్కడే వేస్తూ ఉంటాను, ఓపుకున్నప్పుడు మడతేసి అక్కడ పెడతానన్నమాట. సో మొత్తానికి అదొక డస్ట్బిన్ అని చెప్పొచ్చు నాకు. ఎక్కడ ఓపిక లేనప్పుడు ఒక డస్ట్బిన్ లాగా యూస్ చేస్తుంటాను ఆ చైర్స్ని. ఇక్కడ చూసారా బ్లూ, సో అదే ఇందాక నేను చెప్పినట్లు కలర్స్ ఏదో వేసేసాము వార్డ్రోబ్కి అని చెప్పి. సో ఇంకా డీసెంట్ కలర్ వేసుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎవరన్నా ఇంట్లో చూసినప్పుడు. సో మొత్తానికి గెస్ట్ బెడ్రూమ్ ఈ విధంగా ఉందన్నమాట. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ కాట్. సో ఈ కాట్ ఏంటంటే చాలా బాగుందని ఇష్టపడి కొనుక్కున్నాం, కాకపోతే మొత్తం కార్వింగ్ అది అసలు నిజంగా ఎవరు కూడా కార్వింగ్ కాట్స్ కొనద్దండి. ఇక ఈ ఫ్లవర్స్ అయితే న్యాచురల్గా అనిపిస్తాయి నాకు, అందువల్ల ఫస్ట్ హాల్లో పెట్టినాను, ఇప్పుడు బెడ్రూమ్లో తెచ్చిపెట్టుకున్నాను. ఇంకా ఈ కాట్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్వింగ్లో క్లీన్ చేయడం చాలా కష్టం, లేదైనా ఎప్పుడైనా అట్లా ఆనుకొని కూర్చోవాలంటే కూడా బాగా గుచ్చుకుంటూ ఉంటాయి. సో ఎవరు ఇలాంటి మంచాలు అయితే కొనకండి, నా ఎక్స్పీరియన్స్లో వేస్ట్ అనిపించింది. క్లీనింగ్ చాలా కష్టం, చూసేందుకు రాయల్ లుక్ అనిపిస్తుంది కానీ వేస్ట్. తర్వాత ఇక్కడ మనం లాస్ట్ టైం చేసినప్పుడు ఇక్కడ అంతా కూడా బుక్స్ ఏంటేంటో పెట్టుకొని ఉన్నారు. సో నాకేంటంటే పడుకున్నప్పుడు అలా ఎదురుగా చూసినప్పుడు ఏంటే ఒకలాగా అనిపించేది. సో అందువల్ల మొత్తం కూడా తీసేసి అక్కడ కూడా చిన్న చిన్న బొమ్మలు పెట్టేశాను. ఇదైతే న్యాచురల్ ప్లాంట్, ఈ తాబేల్లో న్యాచురల్ ప్లాంట్ వేసానన్నమాట. తర్వాత ఇది హాల్లో ఉండింది, ఇక్కడ షిఫ్ట్ చేసింది పూజ. ఇంకా మనం ఇక్కడ వార్డ్రోబ్లు అంతా కూడా ఈ కలర్ కొంచెం మ్యాచ్ అయింది, కానీ నాకు మిగతా గెస్ట్ రూమ్లో కానీ ప్రణవ్ రూమ్లో కానీ డిఫరెంట్గా అనిపించింది అన్నమాట. ఇక్కడ నుంచి చూసారు కదా కార్వింగ్, రోజా ఫ్లవర్స్ లాగా ఉంటుంది కానీ అమ్ము చాలా కష్టం. మొత్తానికి వ్యాక్యూమ్ క్లీనర్తో కూడా సరిగా క్లీన్ చేయలేకపోతున్నాం, మన టూత్ బ్రష్తో అయితే చేయగలుగుతాం. మొత్తానికి చాలా టైం తీసుకుంటుంది దాన్ని క్లీన్ చేయాలంటే. నేనైతే మోస్ట్లీ 2 మంత్స్కో 3 మంత్స్కో ఒకసారి చేస్తాను, కాబట్టి నా వల్ల అయితే అవ్వట్లేదు. జస్ట్ పైపైన తుడుస్తాను, కానీ ఆ రోజా పువ్వుల లోపలంతా తుడవాలంటే 2 మంత్స్కు ఒకసారి తీసుకుంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను కొంచెం మేకోవర్ చేసిన తర్వాత ఈ వీడియో చేశాను. మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.